Any questions? ఏమో నాకు షర్మిలాకి షర్మిలా గారికి జగన్ గారికి సంబంధం లేదని సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారే ప్రకటించాడు. ఈవేళ రేపో వాళ్ళు ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి జన్మదినం రేపు. మామూలుగా పొద్దున్న వెళ్తాడు జగన్ గారు దండం పెట్టుకోవడానికి, మనం 17 నుంచి చూస్తున్నాం. ఇవాళ పొద్దున్న షర్మిల గారు వస్తున్నారని నేను వెళ్ళటం మానేశాడు, ఈయన సాయంకాలానికి మార్చుకున్నాడు. సో వీళ్ళిద్దరిది గొడవ కాదండి ఇది. కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా ఆంధ్ర వ్యతిరేకత అన్నది ఆయన అస్త్రం. ఆయన ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు వాడుతుంటాడు. మొన్న 18 ఎలక్షన్ అయిన తర్వాత అది పోయింది అనుకున్నాం, ఎందుకంటే 18 ఎలక్షన్లో బూత్ వైజ్ తెలిసిపోయింది, ఎలక్ట్రానిక్ కదా. ఆంధ్ర వాళ్ళందరూ కూడా కేసీఆర్కే వేశారు, బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ వేయలే. సో ఆంధ్ర మీద పోయి ఉంటుంది అనుకున్నాం. మరి ఇప్పుడు జరుగుతున్న చూస్తాం. నేను అనేది ఆంధ్రాని కాదు, అసలు రాయలసీమ లాంటి ప్రాంతానికి ఉపకారం చేసేటువంటి అవకాశం వస్తే కేసీఆరే కాదు, ఎప్పుడన్నా చేయాలి. ఎందుకంటే అంత దారుణమైనటువంటి ఏరియా ఇండియాలో ఇంకా జైసల్మీర్ అక్కడ ఉందని, ఇది గవర్నమెంట్ ఇచ్చిన లెక్క. వర్షపాతం లోయెస్ట్ ఎడారి, ఎడారి ఎలా ఉందో అనంతపూర్ కూడా అలాగే ఉంది. సుమారుగా అనంతపూర్ లాగే కడప కూడా ఉంటుంది. కర్నూలు చిత్తూరు కొంచెం బెటర్ ఏమో కానీ అది ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏమి నేనైతే అంత అనుకోను, అంత స్థాయిలో ఇంకేమండి. ఇప్పుడు ఆవిడ పార్టీ పెడతానని ప్రకటించగానే సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఆయన వాయిస్ ఆఫ్ జగన్, స్పోక్స్ మ్యాన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆయన వచ్చి క్లియర్గా చెప్పాడు, దీంట్లో మా సంబంధం లేదు, మాకు మంచి సంబంధంలో ఉండటమే మా కోరిక. ఆవిడ చెల్లెలు అయితే అయి ఉండొచ్చు, కానీ మాకు తెలంగాణ గవర్నమెంట్ తోటి సత్సంబంధాలే ఉంటాయి, మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం. అంత కేటగారికల్గా చెప్పాడు, అవసరమేముంది ఈయనకి చెప్పడానికి, అప్పుడే చెప్పేశాడు. ఇప్పుడు మనం ఎంతవరకు మాట్లాడగలం, మనం ఎంతవరకు మాట్లాడగలం? వీళ్ళు దాన్ని డినై చేయలేదనుకోండి, అప్పుడు మీ దాంతో నేను ఏకీభవించవచ్చు. వీళ్ళు ఆల్రెడీ ఆవిడ పార్టీ అనౌన్స్మెంట్ అయిన గంటలోనే వీళ్ళు డినై చేశారు, మేము ఆ పార్టీకి ఏ రకంగా మాకు సంబంధం లేదు. అయినా కేసీఆర్ నమ్మకపోయాడు అనుకోండి, వీళ్ళిద్దరు ఇప్పుడు మీరు సోషల్ మీడియా చూస్తే కేసీఆర్ జగన్ కలిసి డ్రామా ఆడేస్తున్నారని ఒకటి, జగన్ షర్మిల కలిసి డ్రామా ఆడేస్తున్నారని ఒకటి, అసలు డ్రామాలకు అతీతంగా ఏమీ లేదు. అన్ని డ్రామాలే, డ్రామా ఇది డ్రామా అండి అది డ్రామా అండి సోషల్ మీడియాలో పెట్టేది. కానీ నేనేమనుకుంటానంటే, నేను కొంత చాలా కాలం పాటు రాజకీయంలో ఉన్నాను కాబట్టి రాజకీయంలో డ్రామా అనేది ఉండదండి. డ్రామా అనేది దాగదు, అసలు వెంటనే తెలిసిపోతుంది మనం ఏం చేసినా దాని ఎఫెక్ట్ మొత్తం అందరికీ తెలిసిపోతుంది. చూడండి, వెళ్ళి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని గంట మాట్లాడుకుని బయటికి రాగానే ఏం మాట్లాడుకున్నారో మొత్తం వచ్చేస్తుంది బయటికి. అదే అబద్ధం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కావాల్సినట్టు చెప్తాడు, మోడీ ఆయనకు కావాల్సినట్టు చెప్తాడు, అలా బయటకు వచ్చేస్తుంది. అందులో 70% మీ మీడియాలో చూపించేది కరెక్టే, ఓ 30% స్పెక్యులేషన్ ఉంటుంది. సో రాజకీయాలు దాచుకోవాలి, గ్రామాలు ఇవన్నీ చాలా కష్టం. అటువంటి పొలిటీషియన్స్ ఎక్కడైనా రేరుగా ఉంటారేమో కానీ ఇవన్నీ కూడా మొత్తం రాజకీయం అంటేనే అర్థం ఏంటి? రాజకీయం చేయకరా బాబు అంటారు అంటే అర్థం ఏంటి? తీసుకెళ్లి రాజు దగ్గర పెట్టేకని, ఇక్కడ రాజు ఎవరో మనకి, ప్రజలే రాజులు అంటే ప్రజల ముందు తీసి ఇప్పి పెట్టేయకండి, పబ్లిక్ ఇష్యూ చేసేయకండి, దీన్ని అనడమే రాజకీయం చేయకండి రాని రాజకీయం చేసే గురువు అంటే అర్థం ఏంటంటే అందరికీ చెప్పేకని. ఏమో అది మనం చెప్పలేం, ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి డెఫినెట్ గా ఆవిడ అడ్వాంటేజ్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి ఆయన ఒక అమరజీవి అయిపోయాడు, ఒక యోధుడు. ఆయన చనిపోయిన పద్ధతి కానీ ఇంకోటి ఆయన
చనిపోవడానికి ముందు ఆ వామనుడు అడుక్కోవడానికి వచ్చినప్పుడు ఉన్నంత సైజ్ ఉంటే చనిపోయిన టైంకి వామనుడు బలిచక్రవర్తిని తొక్కేసిన సైజ్కి వెళ్ళిపోయాడు.